హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోమాత ఈరోజు మీకు నేను మంచి నిమ్మకాయలని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలా మీకు నేను చూపిస్తానండి వాడిపోయిన నిమ్మకాయలని ఏం చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తాను ఆ తొక్కులతోటి కూడా మనం ఏం చేయాలనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మొదటిగా మంచి నిమ్మకాయలని బాగా చెమ్మ లేకుండా ఒక గుడ్డతోటి తుడిచేసుకోండి ఎప్పుడు కూడా తోటి మనం పనిచేస్తున్నాము నిమ్మకాయతోటి అన్నప్పుడు మీరు పేపరు కింద ఒక క్లాత్ వేసి మనము దానిపైన చేసుకోవాలండి ఫ్లోర్ దెబ్బ తినకుండా ఉంటుంది నిమ్మకాయ జ్యూస్ పడినా కూడా దెబ్బతి ఈ తుడిచిన నిమ్మకాయల్ని జిప్ లాక్ కవర్లో అయితే వేసుకోవాలండి చూడండి జిప్ లాక్ మంచి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి చూసి దాంట్లో వేసుకోండి వేసిన దాన్ని మనము ఒక స్ట్రా అయితే ఈ విధంగా పక్క నుంచి పెట్టేసి దాని లోపల గాలి లేకుండా బయటకి మీరు తీసేసేయండి గాలి లోపల ఉండకుండా చూసుకోండి ఈ విధంగా మనకు నిమ్మకాయ నిలబడిపోవాలి చూడండి మనం తిప్పినా కూడా నిమ్మకాయ కింద పడదు నిలబడిపోయింది ఆ విధంగా దాన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని వాడిపోయిన నిమ్మకాయలని ఏం చేయాలి తొందరగా ఇవి చెడిపోతాయి వీటిని ఏం చేయాలి మీరు జ్యూస్నైతే చేసేసుకోండి మొదటగా మరీ వాడిపోయినటి కాకుండా కొంచెము మనకు మరీ కుళ్ళిపోయినట్టు అయితే జ్యూస్ చేయొద్దు వాడిపోయి ఉంటే మాత్రం జ్యూస్ చేసుకోండి మనకి యూస్ఫుల్గానే ఉంటుంది ఈ తొక్కులతో కూడా మనము వేరే చేసుకోపోతున్నాము ఇప్పుడు ఈ జ్యూస్ని వడగట్టేసుకోండి బాగా కుళ్ళిపోయినాటి అయితే వేయొద్దు వాడిపోయి ఉంటే మాత్రం ఈ జ్యూసుని వాడుకోవచ్చు మనం ఎప్పుడు కూడా మనకు ఈ చెప్పాను కదా నిమ్మకాయ మనం పనిచేసేటప్పుడు మాత్రం ఈ పేపరు గుడ్డ తప్పకుండా వేయండి ఫ్లోరు మనకు చెడిపోకుండా ఫ్లోర్ మనకు దెబ్బ తినకుండా ఉంటుంది తర్వాత ఈ నిమ్మకాయ జ్యూసును మాత్రం ఈ ట్రేలో ఐస్ క్యూబ్స్లో లాగా చేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు కొంచెం జ్యూసును కూడా మనము కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో అయితే నిలవ పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా బాటిల్స్లో పోసి పెట్టుకోవచ్చు కొన్ని రోజులు నిలవ ఉంటుంది ఈ ఐస్ క్యూబ్స్ మాత్రం ఎన్ని రోజులైనా ఉంటాయండి మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసి ఫ్రీజర్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా ఉంటాయి తర్వాత దీన్ని ఈ తొక్కులతోటి మనము ఒక లిక్విడ్ అయితే చేయబోతున్నాం చాలా బాగుంటుంది ఈ లిక్విడ్ మనకంతా యూస్ఫుల్ అండి కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసి ఈ ముక్కలన్నీ ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయలు అన్నీ కుళ్ళిపోయినాటి అయితే మీరు దీంట్లో వేసేసుకోవచ్చు అండి బాగా కుళ్ళిపోయినాయి ఏం చేయాలా అని అనుకోకుండా పారీయకుండా ఈ లిక్విడ్లు అయితే మీరు వేసుకోవచ్చు ఒక నాలుగు కుంకుడుకాయలు కూడా వేసేసి దాంట్లో మనము ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు సార్లు అయితే విజల్స్ వచ్చేటట్టు చూసుకోండి బాగా ఉడికిపోవాలి ఉడికిన ఈ నిమ్మకాయల్ని చల్లగా అయిన తర్వాత మనము మిక్సీకి వేసుకుందాము ఎప్పుడు కూడా మనము అల్యూమినియం దాంట్లో ఉడికించాం కాబట్టి దాన్ని మీరు వెంటనే క్లీన్ చేసేసుకోండి ఆ పాత్రని లేకపోతే అది చిల్లుల్లాగా వచ్చేస్తుంది ఎప్పుడు కూడా అల్యూమినియం దాంట్లో మనం నిమ్మకాయని వేసినప్పుడు తొందరగా అది తినేస్తుంది అందుకని మీరు దాన్ని క్లీన్ చేసేసుకోండి వెంటనే ఈ విధంగా ఉడికించిన దాన్ని మిక్సీకి వేసి నేను ఒక లిక్విడ్ లాగా చూ చేసుకుంటున్నాను దాన్ని వడగట్టేశానండి వడగట్టిన లిక్విడ్ని మళ్ళీ కుక్కర్లో వేసి మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలి ఇది ఒక పది లీటర్లు ఉంటుందండి ఈ లిక్విడ్ ఈ పది లీటర్లకి నేను దగ్గర దగ్గరగా ఒక కేజీ సాల్ట్ వేస్తున్నాను చూడండి ఒక్క కేజీ సాల్ట్ అయితే వేసేసి దీన్ని ఉడికిస్తానండి బాగా ఒక తెల్లయితే తెల్లనిస్తాను తెల్లనిచ్చేసి దించేసి చల్లగా అయిపోయిన తర్వాత మనము దీన్ని ఎక్కడైనా బాటిల్స్లో కానీ దేంట్లో అయినా పెట్టి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఈ విధంగా మనము ఒక్క తెల్లైతే తెల్లనిచ్చేస్తాను తర్వాత మనము వెంటనే ఈ అయితే కడిగేసుకోండి ఇది ఫార్టీ ఇయర్స్ కుక్కర్లు అండి చూడండి ఎంత బాగున్నాయి నా దగ్గర ఏమి చెక్కు చెదరలేదండి కుక్కరు అంత బాగుంటాయి ఒక్కసారి నిమ్మకాయనేసి ఉడికించడం వల్ల కూడా ఈ విధంగా వస్తాయి కుక్కర్లు కానీ వెంటనే క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ఈ విధంగా బాటిల్కైతే పెట్టుకున్నానండి చూడండి నేను తయారు చేసిన లిక్విడ్ ఇది ఇది మనము రాగి వెండి ఇత్తలి ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవచ్చండి దీంతో దీంట్లో మనము కొంచెము కుంకుడుకాయలు కూడా వేసాం కాబట్టి దాని సోప్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా సోప్ కూడా వేయాల్సిన పని అయితే లేదండి చూడండి కానీ వెంటనే కడిగేసుకోండి బాగా రుద్దేసి వెంటనే కడగాలి ఎప్పుడు కూడా దీన్ని మనము ఎక్కువసేపు రుద్దిపెట్టి అట్టే ఉంచొద్దు వెంటనే కడిగేసి ఆరబెట్టేయండి మీకు ఎన్ని రోజులైనా చాలా రోజులు ఉంటుందండి ఒక నెల రోజులైతే మీకు ఆ కలర్ అయితే చేంజ్ అవ్వదు మీరు చూడండి ఇది అంత మంచి లిక్విడ్ ఎంత ఓల్డ్ అయినా కూడా మనకు న్యూ లాగా తయారైపోతుంది ఒక్కరవ అట పూసేసి బాగా రుద్దేయండి రుద్దిన వెంటనే కడిగేయాలి కడిగిన వెంటనే ఆరబెట్టుకోండి ఎన్ని రోజులైనా మీకు చాలా రోజులైతే మీకు ఏమి రంగు మారకుండా ఉంటుందండి ఈ లిక్విడ్ తోటి మీరు చేసుకోవడం వల్ల వెండి కూడా చాలా బాగా మీకు క్లీన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్లైకాన్ అని ఒకటి ఉంటుంది దాన్ని తప్పకుండా నొక్కండి బాయ్